విశాఖ జిల్లా జరిపోతులపాలెంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పేదల ఇళ్ల నిర్మాణం కోసం డిఫామ్ భూమిని స్వాధీనం చేసుకునే విషయంలో తలెత్తిన వివాదం పరస్పర దాడుల వరకు వచ్చింది. స్థలం చదును చేసేందుకు ప్రక్రియతో వచ్చిన వారిని స్థానికులు అడ్డుకున్నారు. ఎన్నో ఏళ్లుగా తాము ఉంటున్న చోటును లాక్కోవద్దంటూ ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఓ మహిళపై అధికార పార్టీ వర్గీయులు దాడి చేయడం వివాదాస్పదమైంది. పెందుర్తి మండలం జరిపోతుల పాలనలోని సర్వే నంబర్ 77లో ఉన్న భూమిలో 14 దళిత కుటుంబాలు ఉంటున్నాయి. ఈ భూమిని చదును చేయించేందుకు డిప్యూటీ ఎంపీపీ పార్వతి, ఆమె భర్త అప్పలరాజు మరికొందరు కలిసి అక్కడికి వెళ్లారు. ప్రొక్లైన్లతో పనులు చేస్తుండగా దళితులు అడ్డుకున్నారు. భూములను లాక్కోవద్దంటూ ఆందోళనకు దిగారు. వారిని చెదరగొట్టే క్రమంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తమపై దాడి చేసి మహిళలను కూడా చూడకుండా కొట్టారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దుశ్శాసన పర్వానికి దిగారని, వివస్త్రను చేసే ప్రయత్నం చేశారని ఓ మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారంటూ బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. అటు ఘటనా స్థలానికి చేరుకుని బాధితులతో మాట్లాడారు ఐజీ. దళిత సంఘాలు కూడా బాధితులకు అండగా నిలిచాయి. దాడి చేసిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని వారు డిమాండ్ చేశారు. ఈ 14 ఎస్సీ కుటుంబాలకు పోలీసుల రక్షణ కల్పించాలని కోరారు. ఈ గొడవ నేపథ్యంలో మరిన్ని ఆందోళనలు జరగకుండా పోలీసులు పరిస్థితి చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. తెచ్చుకొని నాకు మొగుడు లేడు, ముందుగా లేదు, దాడపిల్లలతో ఉన్నాను సార్, నిలబడినందుకు లేడలేదు. నా భర్త చూస్తే చనిపోయాడు. కూలి పని చేసుకొని నా పిల్లలు సంపాదించుకొని నేను ఎలాగో నా బతుకు నేను బతుకుతున్నాను. నా బతుకు బతుకే నాకు ల్యాండ్ లేదు కదా, మాదే కదా స్థలం అనేసి నేను ఇక్కడికి వచ్చి తవ్వుకుంటున్నాను సార్. టీడీపీ నాయకులు వచ్చి నీకు ఏటి అవసరం, నీకు ఎవరు ఇచ్చాడు, నీకు ఏటి ఇక్కడ అధికారం ఉందనేసి నువ్వు ఇక్కడికి వచ్చి ఇక్కడ చెప్తాను అంటే మాకెవరు ఇవ్వడం ఇచ్చి ఈ స్థలాలు మాయ కదా, మేము తవ్వుకుంటాము, మాకు లాయం చెయ్యాలా అనేసి మేము పట్టుబడితే మొత్తం 10 మంది కలిపి నన్ను విడిచి విడిచి ఒంటి మీద బట్టలు లేకుండా కలిపి నాయకులందరూ కలిపి కొడితే పోలీస్ కంప్లైంట్ ఇచ్చేసారు. వాళ్ళు రక్షణ మాకు ఇవ్వలేదు సార్. మా తండ్రులకి అందరికీ ఇక్కడ స్థలం ఇచ్చారు 30 సంవత్సరాల క్రితం. ఇస్తే 30 సంవత్సరాల నుండి కంపెనీ సగం తీసుకుంది. మిగతా స్థలంలో మేము అరటి తోట, జీడి మామిడి అన్నీ వేసాం. వేసి ఇవన్నీ వేస్తే మొత్తం టీడీపీ నాయకులు అందరూ కన్ను పడ్డారు. పడి మాకు మబ్బి చెప్పారు, మీకే ఇస్తాం స్థలం అని. నైట్కి నైట్ వచ్చి మాకు తెలియకుండా పుక్లింగ్తో మొత్తం లెవెల్ చేశారు. లెవెల్ చేసి తర్వాత మేము వస్తే ఇదేంటి ఇలాగ జరిగిందని మేము అడిగి మా అదర్ట్ లేకుండా ఎలా చూసారని అడిగితే మీ దిక్కును కూడా చెప్పుకోండి, అంత పార్టీ మా పార్టీ ఉంది, అధికారం మాది, మేము ఏం చెప్తే అది ఇక్కడ శాసనం. మొత్తం ఎంపీటీసీ మొత్తం టీడీపీ నాయకులందరూ మొత్తం ఈడు సీట్స్ కొట్టారు. ఆడదని చూడకుండా ఈడు సీట్స్ కొట్టారు. మేము పోలీస్ కంప్లైంట్ ఇస్తే మేము 2 కేసులు ఇస్తే ఒకేసి తీసుకున్నారు. ఒకటి ఎంతమంది వస్తే అంతమంది చెయ్యమన్నారు. మరి ఇదేంటి అధికారం ఆడిస్తుంది నాటకమా, నేపథ్యం వాళ్ళ ఫోన్లకి వీళ్ళు భయపడతానరా, వాళ్ళకి తొత్తులుగా వీళ్ళు పనిచేస్తానరా. విశాఖ జిల్లాలో భూ వివాదంపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ ఈశ్వర్ అందిస్తారు. విశాఖ జిల్లా జరిపోతుల పాలెంలో ఒక స్థల వివాదంతో అయితే మాత్రం తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొన్న పరిస్థితులు ఉన్నాయి. ఒక మహిళను టీడీపీ నేతలు కొందరు స్థానికంగా వివస్త్రణ చేసే పరిస్థితి ఎదురవుతుండటంతో అయితే మాత్రం ఇక్కడ మొత్తం అన్ని దళిత సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన తీయడం జరిగింది. అలాగే ఒక పక్క రెవెన్యూ అధికారులు, మరో పక్క పోలీసు అధికారులు కూడా వచ్చి దీన్ని పైన పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి నిన్న బాధితురాలు దుర్గమ్మ మన దగ్గర ఉన్నారు. అసలు ఏం జరిగిందమ్మా, ఎందుకు అంత పరిస్థితి అలా వ్యవహరించడానికి గల కారణాలు ఇచ్చారం? మేము ఎమ్మెల్యే కాడికి వెళ్ళాం, ల్యాండ్ నేను ఇవ్వలేదమ్మా, క్రీమే ఇచ్చానని అతను ఆ సార్ చెప్పేశాడు. ఎమ్మారావు కాడికి వచ్చాను, ఎమ్మారావు కూడా నేను రాలేదమ్మా, నేను ప్లేస్ ఇవ్వలేదు అనేసి ఎమ్మారావు గారు అనేసారు. ఎమ్మారావు అనేసి వీళ్ళు దాడి చేసి మా మీద కావాలని వ్యతిరేకంగా మేము ఆక్రమించుకుంది. మేము గత 30 సంవత్సరాలు పెట్టి మొక్క మోడి వేసుకొని మాకు ఇంకెక్కడ నిలబడినందుకు ల్యాండ్లు కూడా లేవు సార్, మాకు ఇదే ప్లేసు. టీడీపీ పార్టీ వాళ్ళు వచ్చి
ఒంటి మీద వస్త్రం లేకుండా నిన్న ఆడదాన్ని నేను చూడకుండా కూడా నేను కింద నడు తొక్కాను సార్. మా భూమి మాకు కావాలా మా నాయన నాకు జరిగింది నాయన నాకు జరగాలి సార్. అది అన్యాయం జరిగిన వాళ్ళకి న్యాయం చేస్తారా? అన్యాయం జరగలేని వాళ్ళకి న్యాయం చేస్తారా? చెప్పండి సార్. మీరు ఒంటి మీద వస్త్రం లేకుండా చూడండి సార్ ఈ పరిస్థితి అంటే ఏటివయ్యా గుడ్డ తీస్తావు అమ్మ కప్పు బయటకు వెళ్ళాలని అని అడిగారు సార్ పోలీస్ స్టేషన్కి వెళ్తే. ఎన్టీఆర్ గృహ కల్పన రెడ్డి పేరుతో ఇక్కడ దళితులకు ఏదైతే నివాసం కోసం ఏర్పాటు చేసే స్థలాన్ని అతి దారుణంగా వాళ్ళు ఆక్రమణ చేయడం కోసం మహిళలని కూడా చూడకుండా తెలుగుదేశం తాలూకా నాయకులు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి ఆ మహిళ పట్ల ఒక గోండాల వలె విచక్షణారు కంటే సినిమా పక్కీలో సినిమాని తరిపించే విధంగా ఈ రోజు ఆమె పట్ల వాళ్ళు వ్యవస్థలు చేసి బట్టలు ఉడిచిన విషయాన్ని ఈరోజు మహిళలంతా కూడా విశాఖపట్నం మహిళలు కూడా తలదించుకునే పరిస్థితి ఆవిడ ఆత్మాభిమానం దెబ్బతినే వాళ్ళ మహిళల గౌరవాన్ని కించపరిచేలా వాళ్ళ తాలూకా ప్రయత్నం అంతా కూడా ఉంది. పార్టీగా దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. తక్షణమే ఎవరైతే దానికి పాల్పడారో ఆవిడ మీద వాళ్ళందరినీ కఠినంగా శిక్షించండి. సెక్షన్ పీడీ యాక్ట్ కూడా వాళ్ళ మీద పెట్టాలని చెప్పి సెక్షన్ శిక్షించాలని చెప్పేసి సిపిఐ పార్టీ ఎందుకమ్మా అంత వాళ్ళు అంత దారుణంగా వ్యవహరించడానికి గల కారణం ఏంటి? వాళ్ళకి మీకు ఏమైనా గొడవలు మాకేం గొడవలు లేవండి. ఓట్లు వేసిన చూడు బాగానే వస్తారండి అమ్మా తల్లి అంటారండి. ఇప్పుడు మీ అంటే మా క్యాస్ట్ ని తోసేసి ఆవిడ అలా చేశారండి. ఆవిడకి న్యాయం చేయాలండి. మాకు అందరికి 30 సంవత్సరాలు బట్టి ఉన్నామండి. కుటుంబాలు 14 కుటుంబాలు అండి. 14 కుటుంబాలకి కూడా మాకు న్యాయం కావాలా అనేసి మేము ఇంకా చేతగాక ఒక కోడుకు కొంచెం బిధబరాడి మేము ఉంటున్నాం అండి. ఉంటే మేము కట్టుకోవడానికి శక్తి లేక ఇలాగే ఏదో మొక్క మోడి వేసుకుని ఈ జాగా వాళ్ళకి ఆక్రమించుకొని ఉన్నామండి. ఉంటే దాంట్లోకి వచ్చి వాళ్ళు దారుణంగా చేసి ఆ మైలను కొట్టి బట్టలు ఇప్పి అన్ని చేశారండి. సాటి ఆడ మనిషి ఉండి కూడా పని చేయొచ్చునండి. చెప్పండి అసలు దాదాపుగా 30 సంవత్సరాలు బట్టి ఉంటున్నారని అన్నారు కదా, ఇలాగ ఒక మహిళని వ్యవస్థలను చేసి ఆందోళన కారణంగా ఇంత పరిస్థితులకు కారణం ఏంటనుకుంటున్నారు? ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు దళితులు కుటుంబాలు మనకు చాలా అవసరం వాళ్ళు మనం సమానం అని చెప్పారు. అయితే ఆస్తులు దోసుకునేటప్పుడు వాళ్ళు వేరు మేము వేరనే దుర్మార్గమైన చర్యలు. ఈ రోజు ఈ రాజ్యాంగాన్ని రాసిందే అంబేద్కర్ గారు. మరి అలాంటప్పుడు దళితులను చిన్న చూపు చూసి 30 సంవత్సరాల కింద ఇచ్చిన భూమిని ఎలా లాక్కోవాలనుకుంటున్నారు? అంటే ఎమ్మెల్యే వెనకాల మేము తొత్తులు అని చెప్పుకుని భయప్రాంతులు చేయాలనుకుంటున్నారా? మాకు డబ్బులు లేక మేము ఇంకా ఇల్లు నిర్మించుకోలేదు, మీరు లోన్లు ఇస్తే ఇల్లు నిర్మించుకుంటామని పోలీస్ స్టేషన్కి వెళ్తే అమ్మ ఇలా జాకెట్లు అవి ఆగేసుకుని రాకూడదని వాళ్ళు చెప్పారు. అలాగే దళితులని చిన్న చూపు చూస్తే సిపిఎం పార్టీ చూస్తూ ఊరుకోదు. ఎక్కడ కుల వ్యవస్థ ఏర్పడితే అక్కడ పరిగెడుతూ ఉంటుందని పార్టీ మేము చెప్తున్నాం. ఇది పరిస్థితి అయితే మహిళను వ్యవస్థను చేసి అత్యంత దారుణంగా ఇలాగ అధికార పార్టీ సంబంధించిన నేతలు ఇలా చేయడం చాలా దారుణం. అయితే మాత్రం ఇక్కడ దళిత సంఘాలకు సంబంధించిన మొత్తం అందరూ కూడా ముక్త కంఠంతో నిలదీస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఎవరైతే దారుణానికి పాల్పడ్డారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని అయితే మాత్రం వీళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ అమర్తో ఈశ్వర్ టీవీ 5 విశాఖపట్నం.